ఎందుకు ఈ ఐడియా వచ్చింది మీకు, ఇటు టెస్ట్ పెట్టాలా ఇట్లా బాలికలు అవేర్నెస్ తేవాలని ఐడియా మీకు ఎలా వచ్చింది? బేసిక్గా నా డే టు డే ప్రాక్టీస్లోనే గైనకాలజిస్ట్గా రోజు వచ్చే పేషెంట్లు చూస్తూ ఉంటాను. దాంట్లో చాలామంది ఈ మధ్యకాలంలో కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత తల్లులు హాస్టల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని నా దగ్గరికి చాలామంది వార్డెన్స్ కానీ ఆ కాలేజ్ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు తీసుకురావడం, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ లేదా రూరల్లో సర్వీస్ చేసినప్పుడు మెజారిటీ ప్రాబ్లమ్స్ తెలియని తనంతో వాళ్ళు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటం, దాని ద్వారా వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్సెస్, అదే కాకుండా వాళ్ళ ఇన్కమ్ కూడా డైలీ లేబర్స్కి వెళ్తుంటారు, వాళ్ళకి ఒంట్లో పోకపోతే జ్వరం రావడం, యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తే 4 రోజులు ఇంట్లో పడుకోవాల్సి వస్తుంది, వాళ్ళకి తిండి గడవని పరిస్థితుల్లో కూడా నేను చాలామందిని రూరల్ సర్వీస్లో చూశానండి. వీళ్ళందరినీ చూసిన తర్వాత ఎప్పుడు దృష్టి ఉండేది నాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ హైజీన్ టిప్స్ ఇవ్వటం వల్ల 70% హాస్పిటల్కి వచ్చేవాళ్ళని మనం తగ్గించవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే స్కూల్స్ కాలేజీలలో ఎక్కువగా బాలికలు ఉంటారు ఎక్కువ, మరి వాళ్ళ అవేర్నెస్ తేవడానికి అంటే ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ పెట్టాలని తెలుస్తుంది మీరు చెప్పేదాన్ని కూడా చూస్తుంది, మరి ప్రభుత్వం కూడా ఏం చేస్తే బాగుంటుంది? శ్రద్ధ పెట్టలేదని అనడం లేదండి, ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ అందరూ పనిచేస్తున్నారు, కానీ రీచబిలిటీ ఇంకా ఇంకా ఎక్కువ చేస్తే తప్ప డెఫినెట్గా అండి. మీకు అది చెప్పాలంటే గవర్నమెంట్ని మేము బ్లేమ్ చేయట్లేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా 60% మాత్రమే స్కూళ్ళకి టాయిలెట్స్ ఉన్నాయి, 40% స్కూళ్ళకి టాయిలెట్సే లేవు. అందులో ఈ ఉన్న 60%లో కూడా మోర్ దాన్ 38% కేవలం బాలికలకి బాలురికి కలిపి ఒకే దగ్గర ఉండటం జరుగుతుందండి. సెపరేట్ టాయిలెట్స్ ఫర్ ఫీమేల్స్ అనేది 16% మాత్రమే ఉన్నాయి. 16%లో కూడా 12% టాయిలెట్లో మాత్రం హ్యాండ్ వాష్ ఫెసిలిటీ కానీ వాళ్ళకి ప్రైవసీ ఉన్న ఫెసిలిటీ కానీ ఉన్నది. దీంతో ఏమవుతుందంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన పిల్లలు వాళ్ళకి పీరియడ్స్ రావడం కానీ లేకపోతే యూరిన్ ఏదన్నా వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడు ధైర్యంగా వెళ్ళి టాయిలెట్స్ వాడుకునే పరిస్థితి ఇండియాలో ఇంకా లేదే. సో గవర్నమెంట్ ఖచ్చితంగా ఇంకా పెద్ద దృష్టి పెట్టాల్సిందే. సేఫ్ టాయిలెటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు సేఫ్ హ్యాండ్ వాష్ కూడా ఇంపార్టెంట్, దాంతోపాటు సేఫ్ మెన్స్ట్రువల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మై స్టెప్స్ దాటుకుని రావడానికి గవర్నమెంట్ కూడా చాలా టైం పడుతుంది. గవర్నమెంట్నే బ్లేమ్ చేసే బదులు మనం కూడా ఎంతో కొంత మన రెస్పాన్సిబిలిటీ సిటిజన్గా మనం కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తే ఎవరికైనా 100లో 2కి సాయం జరిగినా మన వల్ల వాళ్ళు 4 నేర్పితే చాలా వరకు, మనం ఒక మనిషికి ఒక ఎన్ఎస్ఎస్ వాలంటీర్కి నేర్పితే వాళ్ళింట్లో వాళ్ళకి హైజీన్ టిప్స్ ఇచ్చినా కూడా ఆ 5 ఆడవాళ్ళు సేఫ్గా బయటపడటం జరుగుతుంది అండి. ఇటువైపు వైద్యవృత్తి మీద ఉన్న డాక్టర్గా సేవలు చేస్తున్నారు, మరోవైపు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు? మీరు ఎప్పుడు కూడా టైం మన చేతిలో ఉంటుందండి, వారంటే ఇప్పుడు బిజీగా ఉంటారు కదా, బిజీ ఎప్పుడు కూడా అదేనండి. మేము ఈ ట్రస్ట్కి ప్రత్యేకంగా ప్రతిసారి ఏం చేస్తున్నామంటే ప్రతి శుక్రవారం అనేది ఈ ట్రస్ట్ కోసం పెట్టుకున్నానండి, నేను మిగతా రోజులన్నీ పనిచేసుకుంటాను, ట్రస్ట్కి మాత్రం 5 ప్రతి శుక్రవారం నాడు మాతో జాయిన్ అయిన మెంబర్స్ అందరికీ కూడా అదొక కామన్ అండర్స్టాండింగ్, ప్రతి శుక్రవారం మనందరం కలవాలి, మధ్యాహ్నం 2 to 4 కలవాలి, ప్రతి మా శుక్రవారం కూడా ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకుని ఆ స్కూల్కి వెళ్ళి మనం హైజీన్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలని ఫస్ట్ విడతగా మేము పెట్టాము. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని ట్రైనింగ్ చేయాలన్నా కూడా అదే రోజు ఒక ఫ్రైడే నాడు మేము వెళ్ళి చేస్తున్నాము. మరి మీరు ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి బోన కలుగుతుంది అంటే ఫీలింగ్ ఎలా? ఫీలింగ్ అది నాకు ఇష్టమే చేస్తున్న వృత్తి కాబట్టి ఖచ్చితంగా నేను రొటీన్ గైనకాలజిస్ట్గా కన్నా నాకు ఈ ఫౌండేషన్ ద్వారా చేసే సేవ చాలా తృప్తిగా అనిపిస్తుంది, చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి. బాగుంది అనమాట. ఓకే మేడం, మరి మీ కుటుంబాన్ని పెట్టండి మేడం. కుటుంబం అంటే నేను మీ కుటుంబం కూడా మీకు సపోర్ట్ చేయాలి, ఇవన్నీ చేయాలండి. ఒకవైపు ఫౌండేషన్ నా పర్సనల్గా కుటుంబమే చేయాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు లేనండి, నా వరకు నేను నిలబడి చేయాలని ఆలోచన, కానీ అదృష్టం వల్ల నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారు. మా అమ్మాయి కూడా ఇందులో వి ఫౌండేషన్లో ఒక మెంబరే, అండ్ యాజ్ అ స్టూడెంట్ తను చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతుంటుంది, నా ప్రోగ్రామ్స్ అన్నిటికీ తను హెల్ప్ చేస్తూనే ఉంటుంది, ఆర్గనైజ్ చేస్తూనే ఉంటుందండి. మేడం, మరి ఈ ఈ వి ఫౌండేషను ఎక్కువ బాలికలు ఉంటారు కదా, ఈ బాలికల దగ్గర మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అది చాలా వండర్ఫుల్ అండి, ఎక్స్పెక్ట్ చేయని రెస్పాన్స్ అయితే వస్తుంది. పిల్లలందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్, అంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళకి అన్నీ తెలియని విషయాలు మనం చెప్తున్నామంటే చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు, చాలా చాలా రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళు
రిటర్న్ ఇన్ రిటర్న్ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేచి క్వశ్చన్స్ అడుగుతున్నారు మమ్మల్ని. మా మదర్కి ఈ ప్రాబ్లం ఉంది, మా అమ్మమ్మకి ఈ ప్రాబ్లం ఉంది, దానికి కూడా ఈ పని చేయొచ్చా, మా అమ్మకి ఈ పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తుంది ఏం చేయాలి మేడం, లేకపోతే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది ఏం చేయాలని వాళ్ళు తెలుసుకుంటున్నారు. సో ఎంతో కొంత మేము సహాయపడుతున్నామని అనుకుంటున్నామండి.